रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत वीडियो ఎలాంటి వారినైనా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎలాంటి వారినైనా కూడా ఒప్పించి మెప్పించి మాట వినేలా చేసుకునే కొన్ని తేదీలు కొన్ని రాశులు ఉన్నాయండి అంటే వీళ్ళ దగ్గర ఏంటంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అండి అసలు ఇది జరగదు కాదు అన్నది హైలైట్ చేస్తారు మరి ఉదాహరణకి ఒక వ్యక్తి చూడండి ఉదాహరణకి అంటే వీరు వెళ్ళే టైం గడియలు మంచుకుంటాయో మరి ఏంటో గానీ సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది వీళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ఒక ఒక వ్యక్తి దగ్గరికి ఒక బిజినెస్ డీల్ మాట్లాడుతున్నాం అని వెళ్తాం అతను చికాగోలో ఉన్నప్పుడు ఒకరు సడన్ గా వచ్చి మీరు బిజినెస్ చేస్తారని నేను చేస్తా అంటే లేదు బిజినెస్ లేదు ఏం లేదు నిలుకోండి అంటారు మాకు అవసరం లేదు మీరు ఇప్పుడు చేయ మాకు టైం లేదు అని అనుకోరంట అంటే మామూలుగా అయితే కొంతమంది ఏంటంటే కరెక్ట్ టైం కి వస్తారు వాళ్ళు వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండి హ్యాపీగా ఉండి చక్కగా మని ఆలోచన విధానం చక్కగా ఉన్నప్పుడు సార్ ఇట్లా మీ దగ్గర బిజినెస్ ఉంది కదా మేము డిస్ట్రిబ్యూటర్గా ఇట్లా తీసుకుంటాము మీరు దాని వివరాలు చెప్పండి అంటే కూల్గా చెప్పడం ఆ పని సక్సెస్ కావడం అంటే వీరు తీసుకునే నిర్ణయం ఏంటంటే ఆలోచన కరెక్ట్ టైంని ఎన్నుకుంటారు వాళ్ళు అన్ని ముందుగానే ఆలోచిస్తారు వీరు ఈ సాయంత్రం పోతే అతను చికాక్గా ఉంటాడు మధ్యాహ్నం పోతే ఇబ్బంది పెడతాడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనం శివను 8 కల్లా వెళ్ళి మాట్లాడాలని వాళ్ళ ఆలోచన వాళ్ళ టైం విధానం అనేది వాళ్ళ నోట్లో నుండి వచ్చిన మాట సక్సెస్ ఉంటుంది అది కాదని మీరు వెళ్ళారనుకోండి అది రివర్స్ అయిపోతుంది తరచుగా చూస్తుంటామండి అంటే నేను ఇవన్నీ మీకు ఎలా తెలుస్తుందంటే నేను ఇప్పటివరకు నేను కొన్ని లక్షలలో కరక్షించాను కొన్ని లక్షల మందికి దేశ విదేశాలలో కూడా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చాలా మందికి నేను కరక్షన్స్ ఇచ్చాను మరి జీవితం మొత్తం కూడా వారు చెప్పిన మాటలన్నీ కూడా నేను విని నేను ఒక నోట్బుక్లో ప్రిపేర్ చేసుకున్నాను ప్రతీది నేను తీసుకునేది ఏమిటి ప్రతీదీ కూడా అంతా అనాలసిస్ చేసి తీసుకున్నది మాత్రమే కొన్ని పుస్తకాల ద్వారా కొన్ని అనుభవాల ద్వారా కొన్ని శాస్త్రాల ద్వారా కొన్ని మాత్రం గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి విద్య మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ పురాణాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ జ్యోతిష్య శాస్త్రంలో రెండు ఇండియన్ జ్యోతిష్య శాస్త్రం యాజ్ మరి వెస్టర్న్ జ్యోతిష్య శాస్త్రం ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గౌరవలు తారపత్ర గ్రంథాలు ఇలా అన్ని శాస్త్రాల ద్వారా మనం చూసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఆ తేదీలు చెప్తున్నామండి 1/10/19/28వ తేదీలు 2/11/20/29 6/15/24 ఇది శుక్రునికి సంబంధించిన సంఖ్య 1/10/19/28 అది రవికి సంబంధించింది 2/11/20/29 చంద్రునికి సంబంధించింది 6/15/24 శుక్రునికి సంబంధించింది 7/16/25 ఇది కేతువుకు సంబంధించింది 9/18/27 ఇది కుజునికి సంబంధించిన సంఖ్యలు ఈ సంఖ్యలలో ఈ తేదీలలో కనుక మీరు పుట్టినట్టయితే మీరు ఖచ్చితంగా విజయ కేతనం ఏర్పరుస్తారు మన రాశులలో చూసినట్టయితే ముఖ్యంగా సింహరాశి కర్కాటక రాశి తులారాశి వృషభ రాశి మిథున రాశి సింహరాశికి అధిపతి సూర్యభగవానుడు కర్కాటక రాశికి చంద్రుడు తులారాశికి శుక్రుడు వృషభ రాశికి శుక్రుడు మిథున రాశికి బుధుడు ఈ అధిపతులుగా ఉంటారు మరి ఈ యొక్క తేదీలలో ఈ యొక్క రాశులలో గనక పుట్టినటువంటి వారు ఖచ్చితంగా మంచి ఫలితాలు వీళ్ళకి కలుగుతాయి అదేవిధంగా మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా మనం సరిచేసుకోవాలి ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా అలా సరి చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా మనం ముఖ్యంగా చూసినట్టయితే ఈ సింహరాశి వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉందండి మీరు ఎవరినైనా కూడా దేన్నైనా సాధించేంత గొప్ప పట్టుదల అనేది కూడా సింహరాశి వారికి ఉంటుంది ఆరోగ్య విషయంలో ఉద్యోగ విషయంలో చదువు విషయంలో వీరికి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు అలాగే కర్కాటక రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి ఈ సంవత్సరం అంతా కూడా విజయ కేతనం అనేది కూడా ఈ కర్కాటక రాశి వారు విక్రమిస్తారు వీరు ఎదురు పడినా కూడా ఎవరు కూడా వాళ్ళకి ఖచ్చితమైన సమాధానం చెప్పి ముందుకు నడవడంలో కర్కాటక రాశి వారికి వారికి చక్కటి ఫలితం కూడా అందుతుంది నెక్స్ట్ తులారాశి లగ్జరీ మైండెడ్ అండి లైఫ్ అంతా కూడా జీవితం అంతా కూడా సుఖమయం అవుతుంది తులారాశిలో పుట్టినట్టయితే కొంత కొంతమందికి వీరు ఏ ఒక ఆలోచన అనేది కూడా చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూడా కోట్లు సంపాదించిన తులారాశి వారు ఉన్నారు ఒకసారి మీ జాతకాన్ని కూడా మీరు పరిశీలించుకోండి ఎప్పుడు ఒకేలా ఉండదు అలాగే వృషభ రాశి వారు వృషభ రాశిలో జన్మించినటువంటి వారు కూడా చక్కటి ఫలితాలు తప్పకుండా కలుగుతాయండి వీరు కొన్ని కొన్ని రెమెడీస్ వారి యొక్క హస్తరేఖల ప్రకారం వారి యొక్క కొన్ని రెమెడీస్ కనుక వారు పాటించినట్టయితే ఖచ్చితంగా చదువు పరంగా ఆరోగ్యపరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా వీరు ఖచ్చితమైన ఫలితాలు కూడా వీరికి అందుతాయి నెక్స్ట్ మిథున రాశి పుట్టినటువంటి వారు కూడా వ్యాపారాల్లో దిగ్గజంగా ఉంటారు
చదువులో దిట్ట తెలివితేటలలో వారు 100 మందితో సమానంగా చెప్పుకోవచ్చు అలాంటి రాశి మీదన రాశి ఈ యొక్క రాశులలో కూడా పుట్టినట్టు వారు చాలా అదృష్టవంతులు అని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు।